కృష్ణా జిల్లాలో ఎన్నికలను నిష్పక్షపాతంగా ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు వెల్లడించారు. పంచాయతీ ఎన్నికలు మొత్తం 4 విడతల్లో జరగనున్నాయని, మొదటి విడత నామినేషన్ ప్రక్రియ శుక్రవారం నుంచి మొదలవుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా 52 లొకేషన్లలో 76 సమస్యాత్మక ప్రదేశాలని గుర్తించామన్నారు. రౌడీ షీటర్లను, వివాదాస్పద నాయకులను ముందుగా బైండ్ ఓవర్ చేశామన్నారు. లైసెన్స్ వెపన్ ఉన్న వారి నుండి వెపన్ ను హ్యాండ్ ఓవర్ చేసుకుని హెడ్ క్వార్టర్ కి డిపాజిట్ చేశామన్నారు. 4 దశల ఎన్నికల విధులకు జిల్లా వ్యాప్తంగా 2200 మంది పోలీస్ సిబ్బందిని కేటాయించామన్నారు. రిటైర్డ్ పోలీస్ అధికారులు, ఎక్స్ ఆర్మీ, ఎక్స్ సిఆర్పీఎఫ్ సిబ్బంది సహాయం తీసుకుంటున్నామన్నారు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు డీఎస్పీ స్థాయి అధికారిని నియమించామని, 24 గంటల పర్యవేక్షణకు టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేశామన్నారు. ప్రజల ఓటు హక్కును సక్రమంగా, స్వేచ్ఛగా వినియోగించుకునే అవకాశం లేకుండా చేయాలని చూస్తే చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రశాంతమైన స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగడానికి పూర్తి చర్యలు తీసుకున్నామన్నారు. మనకు జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఒక ఎలక్షన్ సెల్ డీఎస్పీ స్పెషల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఎలక్షన్ సెల్ 24/7 రన్ అవుతుంటుంది. టైం టైం మనకి ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఫీల్డ్ లెవెల్ కలెక్ట్ చేసుకోవడము, హెడ్ ఆఫీస్ పంపించడము, అలాగే ఫీల్డ్ లెవెల్లో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా పాస్ ఆన్ చేయడము. దీంతోపాటు 24/7 మన కంట్రోల్ పోలీస్ కంట్రోల్ రూమ్ కూడా ఒక డీఎస్పీ ఆధ్వర్యంలో రన్ అవుతుంది. సో ఆ కంట్రోల్ రూమ్ నెంబర్ ఇప్పుడు ప్రజలకు మనం సపరేట్గా మనం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఏదైనా సమాచారం ఇవ్వాలన్నా, వాళ్ళు మన పోలీసుకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా షేర్ చేయాలనుకున్న నెంబర్ షేర్ చేసిన వెంటనే మనం డౌన్ ద లైన్ రెస్పెక్టివ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ మనం ఒక ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసి అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా విల్ టేక్ ఆల్ నెసరీ స్టెప్స్. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏదైతే పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయో 4 ఫేసెస్గా జరుగుతున్నాయి. అందులో భాగంగా మొదటి ఫేసు విజయవాడ రెవెన్యూ సబ్ డివిజన్, 2 ఫేస్లో వచ్చేసి గుడివాడ సబ్ డివిజన్ జరుగుతుంది, 3 ఫేస్ మచిలీపట్నం రెవెన్యూ సబ్ డివిజన్, 4 ఫేస్ వచ్చి నూజివీడు రెవెన్యూ సబ్ డివిజన్లు జరుగుతాయి. ఈ ఫస్ట్ ఫేస్ ఆఫ్ ఎలక్షన్స్కి 29th నుంచి నామినేషన్స్, పోలింగ్ డేట్ ఇస్ ఆన్ 9th. దీనికి సంబంధించి ఆల్రెడీ మన ప్రిపరేటరీ వర్క్ స్టార్ట్ అయింది. రెవెన్యూ వాళ్ళతోనూ, తర్వాత పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్తో పోలీస్ వాళ్ళు మిక్సప్ అయ్యి, సో ఫార్ ఇప్పుడు సెన్సిటివిటీ ఆఫ్ ది విలేజ్, హైపర్ సెన్సిటివ్, తర్వాత సెన్సిటివ్ విలేజ్ ఐడెంటిఫికేషను, అలాగనే లొకేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ ఇవన్నీ కూడా మనం చూసుకోవడం జరుగుతుంది. ఎస్టర్డే మై సెల్ఫ్ అండ్ కలెక్టర్ రెవెన్యూ అథారిటీస్తోనూ, పోలీస్ అథారిటీస్తోనూ అందరితో కూడా మనం కోఆర్డినేషన్ మీటింగు అందరితో కలిసి మాట్లాడడం జరిగింది. సో ఈ ఎలక్షన్స్లో భాగంగా ఎలక్షన్స్ అన్ని ప్రశాంతంగాను, నిష్పాక్షంగా, ఎలాంటి ఇష్యూస్ లేకుండా అవాంఛనీయ సంఘటన జరగకుండా జరిగేదాని కోసం అన్ని ప్రిపరేషన్స్ మనం చేశాము. దాంట్లో భాగంగా ఇప్పటివరకు మనం గ్రౌండ్ వర్క్ లెవెల్లో చేసిన దాని ప్రకారం హైపర్ సెన్సిటివ్ విలేజ్ ఫస్ట్ ఫేజ్లో ఒక 52 లొకేషన్స్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగనే సెన్సిటివ్ వచ్చి 76 లొకేషన్స్. సో వీటిలో కొద్దిగా మనం ఎక్స్ట్రా బందోబస్తు ఏర్పాటు చేస్తాము. తర్వాత లాస్ట్ ఎలక్షన్స్లో దృష్టిలో పెట్టుకొని ట్రబుల్ మాంగర్స్ ఎవరైతే ఉన్నారో, పొలిటికల్ ట్రబుల్ మాంగర్స్ కానీ, రౌడీ షీటర్స్, 60 సీటెడ్ పర్సన్స్, వాళ్ళ యొక్క బైండింగ్ ఓవర్ కూడా స్టార్ట్ చేసాం. వెపన్స్ డిపాజిట్